స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోకి మూడు యాలుకలు రెండు చెక్క ముక్కలు మూడు లవంగాలు వేసి కొంచెం వేయించుకోండి ఉల్లిపాయలు రెండు చిన్నవి తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనం పేస్ట్ లాగా చేసుకుంటాం కాబట్టి పెద్ద ముక్కలు వేసినా కానీ ఏం పర్లేదు ఉల్లిపాయల్ని సాఫ్ట్గా మగ్గించుకోండి మూత పెట్టుకొని సాఫ్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయ అనేది కొద్దిగా మనకి ఉల్లిపాయ ఉంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని టమాటాలు మీడియం సైజువి రెండు టమాటాలు తీసుకున్నాను మీ దగ్గర మీడియం సైజు లేకపోతే నాలుగు చిన్న టమాటాలని వేసుకోండి జీడిపప్పు ఒక గుప్పెడు వేసి మగ్గించుకోండి ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి మగ్గించుకోండి మనకి టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి టమాటా అనేది మనకి సాఫ్ట్ అయిపోయి ఉండాలి ఐదు నిమిషాల తర్వాత వెల్లుల్లి మూడు రెబ్బలు ఇలా పెద్దవి వేసుకున్నాను అల్లం ముక్క ఒక చిన్న ముక్క వేశాను అది క్లిప్పింగ్ మిస్ అయింది ఇక్కడ అల్లం ముక్క కూడా వేసుకోండి వెల్లుల్లితో పాటు మూత పెట్టుకొని ఇంకో రెండు నిమిషాల పాటు మగ్గి మగ్గించుకోండి మీరు వెల్లుల్లి అల్లం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకోండి మనకి టేస్ట్లో ఎక్కడ డిఫరెన్స్ ఉండదు వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మగ్గించుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిక్చర్ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టి ఉంచుకోండి ఇంకో ప్యాన్లోకి నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి నెయ్యి కొంచెం వేడయ్యాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు చిటికేడు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా మిక్చర్ని వేసుకుంటాము ఇక్కడ ఏం నీళ్ళు అనేవి యూస్ చేయకుండా మీరు గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసుకోకుండా చల్లరిన తర్వాత గ్రైండ్ చేసుకోండి ఇలా స్మూత్గా మనం ముందుగా వేసుకున్నాం కదా మసాలాలు అంటే కారం ధనియాల పొడి అవన్నీ వేగిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ మిక్చర్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీ దగ్గర బటర్ కనుక అవైలబుల్లో ఉంటే బటర్ కూడా వేసి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి వేసినా కానీ ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెండు నిమిషాల తర్వాత మనకి బాగా వేగి పచ్చివాసన అనేది పోతుంది అప్పుడు నీళ్లు పోసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు పోసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా కుక్ అవ్వనివ్వండి ఇలా మనకి పైన కొంచెం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మీకు మరీ థిక్గా అయ్యి ఉంటే కొన్ని వాటర్ కానీ కొన్ని మిల్క్ కానీ వేసుకొని కన్సిస్టెన్సీని వీడియోలో చూపించాను కదా అలా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ పీసెస్ తీసుకున్నాను వాటిని వేసుకొని కొంచెం కొత్తిమీర కసూరి మేతి ఈ రెసిపీలో కసూరి మేతి వేస్తేనే మంచి టేస్ట్ అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పుని మీరు చెక్ చేసుకోండి నేనైతే ఇంకా కొంచెం ఉప్పు వేసాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి కారం అయితే వన్ టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్గా కారం మీరు ఉప్పుకు టెస్ట్ చేసి వేసుకోవాలి ఇక్కడ మిల్క్ కూడా వేసుకోవచ్చు అన్నాను కదా మిల్క్ వేయడం వల్ల కర్రీకి ఇంకా టేస్ట్ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది కొంచెం పాలు వేసుకోవడం వల్ల మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలా పన్నీర్ పన్నీర్ పీసెస్ని కుక్ అవ్వనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఫ్రెష్ క్రీమ్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి ఈ రెసిపీలో మీరు మెయిన్గా ఫాలో అవ్వాల్సినవి షాహీ పన్నీర్ అంటే ఎక్కువ టొమాటోస్ యూజ్ చేయకూడదు ఆనియన్ టొ ఆనియన్ టొమాటో పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకుంటేనే కర్రీకి టేస్ట్ అనేది ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఏదో తిన్నట్టు ఉంటుంది అన్నీ పర్ఫెక్ట్గా వేయించుకుంటే కర్రీకి టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత అంత బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా వీడియోలో నేను వేసిన హాఫ్ గ్లాస్ వాటర్ కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది మీకు కనుక కొంచెం అయినట్టు అయినట్టుంటే వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా ట్రై చేసి మీరు ఈ రెసిపీని చపాతీతో పుల్కాతో బటర్ నన్తో దేంతో అయినా కాంబినేషన్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ అండ్ ఫాస్ట్ కూడా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటి నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి